ఫస్ట్ మేము ఒక యాక్టివిటీ చేసుకోం సార్ అది క్యాంపస్ లో టైంలో మీరు ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ ని మాత్రమే దానికోసమే వాళ్ళు లేదు సార్ భోజనం వాళ్ళ చేత పెట్టిస్తాం సార్ ఎవ్రీడే పిల్లలతోనే వద్దు ప్రొఫెషన్ కూడా బాగా పెరిగాదని మీకు తెలిసి మీకు ఆర్థిక నిర్ణయం పత్రం ప్రకారం ఎవరిస్తారు ఎవరు చెప్పారు మీకు ఎంత పర్మిషన్ తీసుకున్నారు ఏంటో మీరు మీరు ఆడుతున్న మాట్లాడిన తరగతి మాట్లాడాలని అంటున్నారు వడ్డిస్తే చెప్సాలు చేతుల్లో ఉంటుంది ఫ్రాంక్లీ మేడం ఇప్పుడు వాళ్ళతో వడ్డించాలి ఛాన్స్ ఇవ్వలేదు సార్ నేను ఆఫీస్ రూమ్ లో కూర్చొని మాట్లాడదాం రండి అని కూడా పిలిచాను సార్ అది తీసిన వీడియోస్ కానీ ఏమైనా సరే పిల్లలకి పనిష్మెంట్ ఇస్తున్నట్లే ఉన్నాయమ్మా మీరు మళ్ళీ చెప్పులు వేసుకుని లోపలికి రావడం చెప్పులు బయటికి ఇవ్వడం మీరు అనుకుని రోడ్డు మీద ఆయనతో మాట్లాడండి కమిషన్ ఆయనతో మాట్లాడండి కమిషన్ సభ్యులతో మాట్లాడండి